టిఆర్ఎస్ అతిరత మహారథులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన మహిళా దినోత్సవం కొండొందవ్వి ఎలుకను తీస్తాడుగా వచ్చనుకున్నాం, కనీసం ఎలుక కూడా దొరకలే. ఎందుకంటే పేరేమో మహిళా దినోత్సవం. నేను నిన్నంతా కూడా గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఇటు వచ్చేటోళ్ళను అటు పోయేటోళ్ళను కలుసుకుంటూనే ఉన్నా. ఎందుకు పోతున్నారు, ఏం చేసిండని పోతున్నారంటే, ఏపీఓలు ఏపీఎంలు తర్వాత ఎంపీడీఓలు గ్రామైక్య సంఘాలను మండల సమైక్యలను బెదిరించి అదిరించి రాబోయే లోన్లను ఆపేస్తారని బెదిరించి తీసుకుపోతున్నారని చెప్పడం జరిగింది. వచ్చేటప్పుడేమో నవ్వుముఖంతో వస్తారంటే, ఏ మహిళలో నవ్వుముఖం లేదు. ఏ విధంగానైతే ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు ముస్తాబాయి ఆడవాళ్ళు ఉంటారో, దిగి వరకు వాళ్ళ రూపురేఖలు మారిపోతాయి. అట్లాగే ఒక్క ముఖంలో కూడా కలలేదు మహిళల దిగి వరకు. ఎందుకంటే ఎంతమంది మహిళలు వాళ్ళందరూ కూడా 2500 నెలకిచ్చడానికి అర్హులు, అది ప్రకటిస్తారేమో అనుకున్నారో, అది ప్రకటించలే. అదేవిధంగా పెళ్లి చేసిన బిడ్డకి కళ్యాణ లక్ష్యంతో పాటు కనీసం తులం మంగళవారం అన్న ప్రకటిస్తారు కావచ్చు. ఎందుకంటే మహిళా దినోత్సవాన్ని పేరు పెట్టింది కాబట్టి అదన్నా ప్రకటిస్తారంటే అది కూడా ప్రకటించలే. అదేవిధంగా మా చదువుకునే విద్యార్థినులకు స్కూటీ అన్న ప్రకటించి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతారేమనుకుంటే అది కూడా లేదు. ముసలి ముక్క పోయిన్లు వాళ్ళకేమన్నా, మరి మహిళా వితంతులు కావచ్చు, వృద్ధురాళ్ళకు కావచ్చు, ఒంటరి మహిళకు కావచ్చు, ఏమైనా పెన్షన్ 4000 చేస్తారంటే అది కూడా చేయలేదు. ఏమి చేయకుండా మహిళలందరి నోట్లో, మరి నిజం చెప్పాలంటే ఆకలితో అటమటించిపోయింది తప్ప వాళ్ళకి మురిగింది ఏం లేదు. ఇంకా ఆ సభకొచ్చి కాంగ్రెస్ మీద అసహ్యం పెంచుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఊరల్లా తిరగనీయమని చెప్పేసి హెచ్చరించడం చూసినాం. అరే సిగ్గుశరం ఉండాలి కదా. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నాళ్ళల్లోనే, మొదటి 3 నెలల్లోనే, మరి నేనప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాను, పెద్దలు మధుసూదనసారి మరి స్పీకర్గా ఉన్నారు, మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఇద్దరు గురించి ప్రస్తావిస్తూ, జయశంకర్ సార్ గురించి, అదేవిధంగా కాళోజీ నారాయణరావు గురించి మాట్లాడుతూ, వారిని ఇక్కడికి తీసుకొచ్చి జయంతోత్సవ సందర్భంగా తీసుకొచ్చి మా వినయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన, మరి ఇక్కడ ముందు అన్నిటికంటే ముందు ఎక్కడ తెలంగాణ మొత్తంలో ఏమి జరగకముందే మన కవులను కళాకారులను తెలంగాణ ఉద్యమకారులను ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొదటి నుండి వాళ్ళందరూ గుర్తించాలనే ఉద్దేశంతో కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రం ఇక్కడ ఉండాలి. అది తెలంగాణ మొత్తం కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో 1 ఉండాలనే ఉద్దేశంతో నిధులకు లెక్క చేయకుండా ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు కాళోజీ గారి పేరు మీదనే హెల్త్ యూనివర్సిటీ కూడా, అదే సందర్భంగా హెల్త్ యూనివర్సిటీని తీసుకురావడం కూడా జరిగింది. వారం 10 రోజులలో దాని జీవో కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. వారి పేరు మీద తెలుగు భాష దానికి దినోత్సవంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంత గొప్పగా కేసీఆర్ గారి ఆలోచనలో తెలంగాణ రాష్ట్రం మన నీళ్లు, మన నిధులు, మన సంస్కృతి, మన కళలు, మన కళాకారులను గౌరవించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేశారు. నిన్న మరి ఆ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తే ఒక కవిని కానీ, ఒక కళాకారుని కానీ, ఓ తెలంగాణ ఉద్యమకారుని కానీ ఎక్కడన్నా సన్మానించిన సందర్భం ఉందంటే ఛీ, సిగ్గుచేటు. అసలు ఎవరికోసం చేసుకున్నావు కార్యక్రమం, ఎందుకోసం చేసుకున్నావు? నీ వాళ్ళేమో, నీ కాంగ్రెస్ వాళ్ళు, నీ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎడముఖం పెడముఖం, ఓన్లీ వ్యక్తిగత పూజ చేయించుకోవడానికి నువ్వు వస్తుంటే ఎవరు కూడా ఒక్కరి ముఖంలో కూడా కలలేదు, నవ్వులేదు, అందరి మీద రుద్దడానికి వచ్చినావు. కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ మీద నీ అధికారాన్ని చూపించడానికి, లేదా నీ అహంభావాన్ని మహిళా వ్యతిరేక విధానాలను ప్రదర్శించడానికి వచ్చిన అక్కడ వచ్చి ఏ మహిళ గురించి మాట్లాడిన సందర్భం లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా ముఖ్యసభకు వచ్చినప్పుడు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రకటించి సపర్లు కొట్టించుకుంటారు. వాళ్ళ నీ మార్క్ ఏంటి? ఇక్కడికి ఫస్ట్ విజయోత్సవ సభలో హైదరాబాద్ తర్వాత వరంగల్ ఎంచుకున్నప్పుడు వరంగల్కి వచ్చి మహిళల కోసము, మహిళల మొత్తము వాళ్ళని బలవంతంగా తెప్పించుకొచ్చి వాళ్ళకొక్కటన్నా ప్రకటిస్తే పోయేటప్పుడు చర్చ చేసుకొని పోయేవాళ్ళు. కానీ అలాంటి
ఏ ఒక్కడు కూడా మహిళలు ఇవరకు ప్రకటించినవి అమలు పరుస్తా అని చెప్పలేదు. కొత్త పథకాన్ని సెకండ్ ఇయర్ నుంచి మేము చేపడతామని కూడా ప్రకటించిన దౌర్భాగ్యము ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీకు కర్రు కాల్చి వాత పెట్టే సమయం దగ్గర పడ్డది. రేపు రాబోయే రోజులలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా అది స్థానిక ఎన్నికలైతే కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇప్పటికైనా సిగ్గు శరమేమని అనుంటే ఇచ్చిన హామీల మీద నువ్వు ఫోకస్ పెట్టి అమలు పరిచే ప్రయత్నం చేయి. ఏదో మూసి ప్రక్షాళన పేరుతోటి లక్షన్నర కోట్లు సంపాదించి అవి తీసుకుపోయి మరి రాహుల్ గాంధీకి కప్పం కట్టి నీ ఏమంటారు నీ పదవి కాపాడడానికి కార్యక్రమం చేస్తున్నావు. తస్మా జాగ్రత్త. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కానీ సాయుధ రైతాంగ పోరాటంలో కానీ వరంగల్ నుంచేలే వరంగల్ జిల్లా నుంచేలే ఉద్యమం మొదలైంది. నిన్ను గద్దదించే వరకు వరంగల్ మొదటి స్థానంలో ఉంది. మరి తప్పకుండా నిన్ను దద్దగించి తీరుతాయని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.